హలో పిల్లలు, ఈ వీడియోలో మనం జ్యామితీయ ఆకారాలతో చేయబడిన నమూనాల గురించి తెలుసుకుంటాం. బన్నో చీరల మీద ఉన్న నమూనాలు జనాలచే బాగా ఆకర్షించబడేవి. అది చూసి బాబాయ్ తన మేజాబలల మీద కూడా అటువంటి ఒక నమూనా ఎందుకు చేయకూడదని అనుకున్నాడు. బాబాయ్ తన గుండ్రని మేజాబల్లపై జ్యామితీయ ఆకారాలను ఉపయోగించి ఇలాంటి నమూనాను తయారు చేశాడు. గోలు బాబాయ్ షాపులో మేజాబల్ల కొనడానికి వచ్చాడు. మరియు అతనికి గుండ్రని ఆ బల్ల చాలా బాగా నచ్చింది. గోలు వెంటనే బాబాయ్ నుండి ఆ మేజాబల్లను కొన్నాడు. గోలు తన ఇంటికి తిరిగి వచ్చి ఇలా ఆలోచించసాగాడు. బాబాయ్ ఈ నమూనాను ఎలా తయారు చేశాడు? నాకైతే ఈ నియమం ఏమిటో అస్సలు తెలియలేదు. అప్పుడే చంద గోలు ఇంటికి వచ్చింది. వావ్ గోలు, ఈ మేజాబల్ల చాలా అందంగా ఉంది అని చంద గోలుతో అన్నది. అవునా, కానీ నాకు దీని నమూనా యొక్క నియమం అర్థమే కావడం లేదు. అసలు బాబాయ్ ఈ బల్లపై నమూనాను తయారు చేయడానికి ఏ నియమాన్ని ఉపయోగించారో నువ్వు నాకు చెప్పగలవా? ఇది చాలా సులభం. చూడుగోలు, మొట్టమొదటిగా బాబాయ్ వెలుపల వృత్తం మరియు దాని లోపల ఒక త్రిభుజం నిర్మించాడు. ఆ తర్వాత బాబాయ్ తర్వాతి ముద్ర చేసినప్పుడు వెలుపలి త్రిభుజం దాని లోపల వృత్తం గల ఆకారాన్ని చేశాడు. తర్వాత మూడవ ముద్ర కొరకు బాబాయ్ మళ్ళీ మొదటి నమూనాను పునరావృతం చేశాడు. ఈ విధంగా బాబాయ్ ఈ నమూనాలో ప్రతిసారి తదుపరి ముద్రను చేయడానికి మునుపటి ముద్రలో చేసిన లోపలి ఆకారాన్ని వెలుపల మరియు వెలుపలి ఆకారాన్ని లోపల చేసే నియమాన్ని ఉపయోగించాడు. అవునా, ఇప్పుడు అర్థమైంది. చంద గోలుతో ఇలా అన్నది. గోలు, వెళ్దాం పద, నేను కూడా బాబాయ్ దుకాణం నుండి ఒక అందమైన నమూనా కలిగిన మేజాబల్లను నా కోసం కొనుక్కుంటాను అని ఇద్దరూ కలిసి బాబాయ్ దుకాణానికి చేరుకున్నారు. చందకు బాబాయ్ దుకాణంలో ఈ నమూనా కలిగిన మేజాబల్ల బాగా నచ్చింది. పిల్లలు, ఈ బల్లపై ఉన్న నమూనాను తయారు చేయడానికి బాబాయ్ ఏ నియమాన్ని ఉపయోగించారో మీరు చెప్పగలరా? కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం కనుక్కోవడం కోసం ఆలోచించొచ్చు. ఈ నమూనాను తయారు చేయడానికి బాబాయ్ ప్రతిసారి మునుపటి ముద్రలో అన్నిటికంటే లోపలి ఆకారాన్ని, తదుపరి ముద్రలో అన్నిటికంటే వెలుపల ఉంచాడు. ఆపై ఆకారంలో మిగిలిన రెండు ఆకారాలను సరిగ్గా ముందు చేసిన ముద్రలో క్రమానుసారం ఈ ఆకారం లోపల ఉంచాడు. చూశారు కదా, ఈ విధంగా ఈ ఆకారాన్ని లోపల ఉంచాడు. ఈ నియమాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేయడం ద్వారా ఈ బల్ల నమూనాను చేశాడు. చంద బాబాయ్ నుండి ఆ బల్ల కొన్నది మరియు సంతోషంగా తన ఇంటికి చేరుకుంది. పిల్లలు, ఈ వీడియోలో మనం జ్యామితీయ ఆకారాలతో తయారు చేయబడిన నమూనాల గురించి తెలుసుకున్నాం. తదుపరి వీడియోలో మరికొన్ని ఉదాహరణల ద్వారా జ్యామితీయ ఆకారాలతో చేసిన నమూనాల గురించి తెలుసుకుందాం.